వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుడుపూడి శివనారాయణ పుట్టినరోజు వేడుకలు. అభిమానులు కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం కొండ దిగువన శ్రీ కనకదుర్గ అమ్మవారు మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవి అవతారం. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. దువ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 5 పేకాట రాయులు అరెస్ట్. మరో కేసులో అక్రమ రేషన్ స్వాధీనం. రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ ఆసరా 2 సంబరాలు. భారీగా హాజరైన మహిళలు. ఇక వివరాలు చూస్తే, తూర్పు గోదావరి జిల్లా ముమ్మడవరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలోని పి మల్లవరంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుడుపూడి శివనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద నాయకులు, అభిమానులు, కార్యకర్తలు విచ్చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మొదటిగా కుడుపూడి శివనారాయణ రక్తదానం చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా లాంటి విపత్తు సమయంలో కాయగూరలు, నిత్యావసర సరుకులు, కొంత డబ్బు సహాయం మరియు ఐసోలేషన్ వార్డులకు మంచాలు, దానికి సంబంధించిన సౌకర్యాలు, ఇలాంటి ఎన్నో సేవలు చేసి ప్రజల్లో నిలిచారు. ఇలాంటి నాయకుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. శివనారాయణ మాట్లాడుతూ, ఇలాంటి అభిమానుల్లో ఉండటం నా అదృష్టమని, మరిన్ని అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. రోజు 55వ రోజు 55వసారి బ్లడ్ ఇవ్వడం రెండు ఒకేసారి కలిసి వచ్చింది. మరి ఈ రోజున ప్రతి సంవత్సరం 10 మరి పుట్టినరోజుని ఏదో ఒక కార్యక్రమం చేయాలని బాబే మేము కుటుంబరావు గారు, అలాగే మన చంద్రరావు గారు, మా స్నేహితులందరూ కలిసి, అలాగే రాకృష్ణ గారు అందరూ కలిసి మన బర్త్డేకి ఏదో ఒక కార్యక్రమం చేయాలి మీ బర్త్డేకి అని చెప్పేసి వాళ్ళందరూ నాకు చెప్పడం, మరి అందరి సహకారంతో మేము 10 క్రితం బర్త్డే సందర్భంగా మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, ఆపరేషన్ సేవలు చేసినా అనేక ఇబ్బందులు పడేవాళ్ళం. ఒక బ్లడ్ ప్యాకెట్ కావాలంటే రీప్లేస్మెంట్ ఇవ్వడమో లేకపోతే సరంగా లేకపోవడమో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. తూర్పుగోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కొండ దిగువన ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయం నందు శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తూ ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అవతారంలో ఉన్న అమ్మవారికి చండీ హోమం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుండి 6 వరకు విశేష కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రయాగ రాంబాబు, వడాల నరసింహమూర్తి, వ్రత పురోహితుడు సిహెచ్ ప్రసాద్, కూచిబట్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సప్తర్షయ సప్తనామ ప్రియాణి సప్తహోత్రా
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడతి అప్పలనాయుడుతో కూడిన ప్రతినిధి బృందం డిమాండ్స్ చేస్తారు. సూక్ష్మ నీటి సేద్యపు పరికరాలు వ్యవసాయ యంత్రాలపై రాయితీని పునరుద్ధరించి అందించాలి. గులాబ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. మడ్డు వలస కాలువ విస్తీర్ణ పనుల వెంటనే చేపట్టి పొందూరు మండలంలో గల 21 గ్రామాలకు సాగునీరు కల్పించాలని కోరుతూ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల జిల్లా అధ్యక్షులు కీమిడి రామమూర్తి నాయుడు, రైతు పెట్టా రమణ, చిక్కల గోవిందరావు, రైతు లావేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో పరికరాలను సరఫరా చేయడం లేదు. ఆ రకంగా లక్షలాది మంది రైతులు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి ఇప్పటికీ కూడా అందించలేదు ఆ పరికరాలు. వ్యవసాయ పరికరాలు తక్షణం అందించాలని కోరుతున్నాం. అలాగే మొన్న జిల్లాలో గులాబ్ తుఫాన్ అనేది వచ్చింది. 20 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. మరి మొత్తంగా చూసుకుంటే 40 ఎకరాలు పంట నష్టం జరిగింది. మరి ఈరోజు కూడా మొక్కజొన్న పని నష్టమైన రైతాంగానికి సంబంధించి పెద్ద నష్టం లేదని అధికారులు చెప్తున్నారు. వాస్తవం నష్టమైన రైతులు ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడితే తెలుస్తుంది. తర్వాత తుఫాన్ వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా పొట్ట మీదే వస్తుంది ఇది వరద మాత్రం. అక్కడ మా ఊరికి ఇది ఏటి కొట్టింది. అక్కడ వరకు తెచ్చి ఆపేశారు. మరి కట్టలేదు. ఆ వరద వచ్చి ఏటి రాకపోతే అన్నవరం మీద వెళ్ళి పాల్కొంటే వచ్చి పుచ్చేస్తుంది. అది పూర్తి చేస్తే మాకు ఇబ్బంది ఉండదు. అది చేయలేదు. ప్రతి సంవత్సరము ఇప్పుడు 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము ఈ టైంకి మాకు తప్పకపోతారు. ఒక్క మొత్త కూడా లేకుండా మొత్తం నేలమట్టం అయిపోయింది మొత్తం. కానీ అధికారులు వచ్చారు. మన ఏవో వచ్చి చూశారు. చూసి మీకు అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది, మీకైతే పంట నష్టం వస్తుంది అనుకొని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంచుమించుగా 10-15 రోజులు. కడప జిల్లా దువ్వూరు మండలం ఎడమడక చెక్పోస్ట్ వద్ద కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి కడప జిల్లా 5 కొరకు అక్రమ రేషన్ బియ్యంతో వెళ్తున్న సుమోతో పాటు 1000 కిలోల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని గొల్ల నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కేసీ రాజు తెలిపారు. మరో కేసులో దువ్వూరు మండలం కృష్ణయ్యపాలెం గ్రామంలో బాలినేని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో పేకాటాడుతున్న ప్రొద్దుటూరుకు చెందిన 5 గురిని అరెస్ట్ చేసి 65,000 నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు దువ్వూరు ఎస్ఐ కేసీ రాజు తెలిపారు. పోలీస్ స్టేషన్ నందు ఈరోజు 2 కేసులు నమోదు చేయడం అనేది. మొదటి కేసు గొల్ల నాగరాజు అనే వ్యక్తి ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే చౌక బియ్యం ఇతను అక్రమంగా ఆళ్లగడ్డ నుంచి మైదుకూరుకు తరలిస్తూ ఉండగా చెక్పోస్ట్ దగ్గర హోదా చేయడంతో ఇతను పట్టుబడడం జరిగింది. దాదాపు ఇతని దగ్గర 1000 కేజీల బియ్యం ఒక వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేయడం అనేది. రెండవ కేసు వచ్చేసి బాలిని నాగరాజు. ఇతను కృష్ణంపల్లి గ్రామంలో పేకాట నిర్వర్తిస్తున్నట్టు మాకు సమాచారం మేరకు ఇతని ఇంటిపైన సోదా చేయగా 5 మంది ముద్దాయిలు దొరికారు. ఇందులో దాదాపు 65,000 నగదు, 5 మంది ముద్దాయిలు, 5 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి కేసు నమోదు చేయడం అయినది. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం దారుణ సంఘటన చోటు చేసుకుంది. మఠంగూడెం గ్రామానికి చెందిన దేశవత్తు కృష్ణ, జక్కంపూడి గణేష్, మందలపు వీరభద్రరావు అనే రైతులు 10 ఎకరాలకు సరిపోయే పొగాకు నారుమడిని మఠంగూడెం గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న పొలంలో వేశారు. 10వ తేదీ రాత్రి సుమారు 1 గంట నుండి 3 గంటల ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు నారుమడిపై కలుపు మందు చల్లి వెళ్ళిపోయారు. సోమవారం ఉదయం నారుమడి దగ్గరికి వెళ్లిన రైతులు నారుమడి ఎండిపోవడం చూసి ఒక్కసారిగా కొప్పకొలిపోయారు. 25,000 నుండి 40,000 రూపాయలు ఖర్చు పెట్టామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి రోడ్డు ప్రక్కన ఉన్న సీసీ కెమెరాల్లో దుండగులను గుర్తించి వారికి తగిన శిక్ష విధించాలని, ఇంకొక రైతుకు ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని పోలీసులను కోరారు.
నాది మఠం కూడా ఉండే పేరు కృష్ణ రాయల్ అనుపూర్ణ వారి తోట తీసుకున్నాను నేను తీసుకొని నారు ఊడ్చా ఊడ్చాక కలుపు మందు ఆదివారం నాడు నైట్ తీసుకొని ఆదివారం నైట్ జల్లేశారు మొత్తం శుభ్రం తెలియక కలుపు మందు జల్లేశారు సోమవారం నాడు తోట వేసుకునే వాడిని నేను మొత్తం ఆగిపోయింది పది వేలు పెట్టి నారు కొనుక్కొచ్చి మళ్ళీ వేసా వేసి ఇక్కడ ఏమో ఇదేమో 30,000 ఇది అయింది నారుమడికి మొత్తం ఊడిసి అని చేసిన ముందు 30,000-40,000 దాకా అయిపోయిందండి ఆ సీసీ కెమెరా తెలియని వాళ్ళు ఎవరో వచ్చి జల్లేసి వెళ్ళిపోయారు అది కుదంత ఆ సీసీ కెమెరా వచ్చి కొంచెం ఓపెన్ చేస్తే మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం పోలీస్ స్టేషన్ లో కూడా ధర్మాడు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాం నా పేరు మందల పేరుపద్రరావు రాయల అన్నపూర్ణమ్మ గారి తోట కట్టుబడి తీసుకున్నాం మేము దీంట్లో పొగ నార్మల్ ఊడ్చామండి ఊడితే ఆ సోమవారం తోట వేద్దామని ఆదివారం నాడు తోట అంతా రెడీ చేసుకున్నామండి ఆదివారం నైట్ తెలియని వ్యక్తులు ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి ఈ తోటలో నార్మల్ కలుపు మందు చల్లి పొద్దున్నే మొత్తం చచ్చిపోయేటట్టు చేసి వెళ్ళారండి దాని గురించి మేము ధర్మాడం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము ఆ సీసీ కెమెరా సెంటర్ లో ఉందండి మాకు సీసీ కెమెరా ఓపెన్ చేసి ఆ దొంగలను ఎవరు మాకు తెలియపరచాలని కోరుతున్నాం రాత్రి 1 గంటలాగా అయితే 3 గంటల మధ్యలో జరిగిందండి సుమారు 5,000 రూపాయల దాకా ఖర్చు పెట్టామండి 10,000 అయిందండి మాకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆనం కళాకేంద్రం సుబ్రహ్మణ్యం మైదానంలో వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత సంబరాలు భారీగా హాజరైన మహిళలు ఒక రాజమహేంద్రవరంలోని రెండవ విడతలో భాగంగా 4,700 డ్వాక్రా గ్రూపులకు గాను 3,683 మందికి 25.55 లక్షలు ఆసరా చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ మార్గాని భరత్ నగర కమిషనర్ అభిజిత్ కిషోర్ రోడా చైర్మన్ షర్మిలారెడ్డి ఎంపీ భరత్రామ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో 4,000 గ్రూపులు ఉండి ఇకపై గ్రూపులు పెరగాలి ప్రజల వద్దకే వెళ్లి ప్రతి విషయం తెలుసుకోవాలని రానున్న రోజుల్లో ముందు ముందు ఇంకా బాగుంటుందని ప్రజల్లో అవగాహన కల్పించాలని ఏ ఒక్క ఓటు మిస్ అవ్వకూడదని ఆసరా వర్కర్స్తో ఈ విధంగా ఎంపీ భరత్రామ్ అనడం జరిగింది కానీ మనకి బాగా తక్కువ ఉండి మేము అన్ని నియోజకవర్గాలు అమౌంట్లు ఎక్కువ తక్కువ ఉన్నాయి అంటారు తక్కువ పడింది అంటే గ్రూప్స్ డిఫెండ్ గ్రూప్స్ ఎక్కువ అయిపోయింది సార్ ఇక్కడ డిఫెండ్ అంటే కట్టద్దని రాదు మరి ఒకసారి అది యాక్టివ్ చేయండి ఇప్పుడు ఒకసారి మీరే మీరిద్దరము మొత్తం అందరినీ కూడా యాక్టివ్ చేయండి అల్టిమేట్గా ఏమవుతుంది గవర్నమెంట్కి ఇప్పుడు ఎవరైతే పార్టీకి ఓటు లేదు మీరు దాన్ని ఎడ్యుకేట్ చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి మళ్ళీ అన్నీ సి గ్రేడ్లో వెళ్ళిపోయినాయి అన్ని అకౌంట్లు కానీ వాళ్ళు అది మళ్ళీ లోనింగ్ ఇంకా ఎలిజిబిలిటీ ఉండదు కదా సార్ లోనింగ్ తీసుకోకపోతే ఆసరా పడదు వాళ్ళు ఏప్రిల్ 2019 ఏప్రిల్ ఫస్ట్ ఎంత దానికి ఏం చేయాలి ఇప్పుడు పూర్వం ఎన్ని గ్రూప్స్ ఉండేవండి టోటల్ 4,000 అంటే చాలా తక్కువ కాకినాడతో కంపేర్ చేస్తే రాజమండ్రి తక్కువ చాలా తక్కువ అండి 7,160 మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉన్నారు 72,000 ఓన్లీ ఆర్పట్టి మరి ఇందులో ఎంతమందికి పడి ఎన్ని గ్రూప్స్ పడి